గారు తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలి నిర్మాతలలో గారు జనవరి మార్చి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్నమాచార్యుల వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరిచి తెలుగువారికి అందించాడు వేమనపై సాధికారమైన విమర్శ గ్రంథాన్ని వెలువరించారు సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమస్కందులు మైసూరు మహారాజా కళాశాలలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు ఏక సంతాగ్రాహిగా పేరు సత్యం శివం సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు వారి భాషణ మితహితం సంభాషణ సరస చతురం రేడియోకు ఆకాశవాణి అన్న పేరు పెట్టింది శర్మగారే సామాజిక స్పృహవాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు నిగమ శర్మ అక్క నాచన సోముని నవీన గుణములు తిక్కన తీర్చిన సీతమ్మ రాయలనాటి రసికత అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి కాళిదాసు రచించిన రఘువంశం పెద్దన పెద్దతనము అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై మూడు జనవరి ఇరవై మూడున అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు పుత్రులుగా జన్మించారు సంస్కృత ఆంధ్రములలో పండితులైన తండ్రి వద్ద సంస్కృత ఆంధ్రములు అభ్యసించారు తల్లి కీర్తనలు జానపద గేయాలను శ్రావ్యంగా గానం చేసేవారు తల్లి నేర్పిన పాటలను యథాతథంగా నేర్చుకున్నారు మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నారు పంతొమ్మిది వందల ఆరులో శర్మగారు మైసూరులోని పరకాల మఠంలో శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాల యతీంద్రుల సన్నిధిలో ఉంటూ శ్రీ చామ రాజేంద్ర సంస్కృత కళాశాల విద్యార్థిగా వ్యాకరణం సంస్కృత కావ్యాలను సాకల్యంగా అభ్యసించారు కట్టమంచి రామలింగారెడ్డి గారు మైసూరు మహారాజు కళాశాలలో చరిత్ర తర్కం తత్వశాస్త్రం ఆంగ్ల సాహిత్యాచార్యులుగా బోధించేవారు రెడ్డి గారితో పరిచయం వల్ల శర్మ గారు ఆంధ్ర సాహిత్యంలో చక్కని పాండిత్యం గడించారు రెడ్డి శర్మ గారి ప్రతిభా పాఠవాలను గుర్తించి మైసూరు మహారాజా కాలేజీలో తెలుగు పండితులుగా నియమింపచేశారు బోధకాగ్రగణ్యులుగా పేరుగాంచిన శర్మ కాలేజీలో ముప్పది ఏళ్ళు పనిచేశారు శర్మ కట్టమంచి వారు సవిమర్శకంగా కవిత్రయ భారతాన్ని అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల పదకొండులో తారాదేవి మీరాబాయి అనే కండ కావ్యాలను రచించారు పంతొమ్మిది వందల పదమూడులో లీలావతి అన్న నవలను వంగభాష నుండి కన్నడీకరించారు కట్టమంచి వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులుగా ఉండి వేమనపై ఉపన్యాసాలను అనంతపురంలోని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ చివరన శర్మ వేమనపై చేసిన ఉపన్యాసాలు ఎంతో విజ్ఞానదాయకమైనవి ఆ ఉపన్యాసాలలోని కొన్ని వాక్యాలు ఇరుపక్కలందును మరుగులేని మంచి పదనుగల చురకత్తి వంటి కవితాశక్తి దానికి మెరుగించినట్టి సంకేత దూషితము కాని ప్రపంచ వ్యవహారములందలి సూక్ష్మ దృష్టి గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్య కుశలత ఇవన్నీ వేమన్నను సృష్టి చేయునప్పుడు బ్రహ్మదేవుడు ఉపయోగించిన మూల ద్రవ్యములు అన్నారు వేమన ద్వారా రాళ్లపల్లి వారు కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శకు బాట వేశారు రాళ్లపల్లి వారి సారస్వత ఉపన్యాసాలు వారిని తెలుగు విమర్శకులలో అగ్రగణ్యునిగా చేశాయి పీఠిక రచనలో కూడా రాళ్లపల్లి గొప్ప పేరుగాంచారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బల్లారిలో ధర్మవరం కృష్ణమాచార్యులు కోలాచలం శ్రీనివాసరావుల స్మారకోత్సవంలో శర్మగారిచ్చిన నాటకోపన్యాసములలో నాటక లక్షణములను విపులంగా వివరించారు సుందర ఆర్యను శర్మగారు తెనిగించారు ప్రాకృత భాషలో పరిణితులైన శర్మగారి గాథా సప్తశతి సారము వారి అనువాద సామర్థ్యానికి నిదర్శనంగా ఉంది మధునా పంతుల వారు రాళ్లపల్లి వారిని గురించి రాస్తూ సాహిత్య ప్రపంచమున కవితా విమర్శన శాఖకు వారి దర్శనము చిరంతన వసంతమన్నారు శర్మగారు రచించిన గాన జీవమత్తుకలే అన్న గ్రంథాలు వారి కన్నడ భాష మచ్చు మచ్చుతునకలు సంగీత ప్రియులైన శర్మ గారు సంగీత విద్వాంసులైన బిడారం కృష్ణప్ప గారి వద్ద నాలుగైదేళ్లు శాస్త్రీయంగా సాధన చేశారు అనంతపురంలో జరిగిన ఆంధ్ర గాయక మహాసభలో శ్రోతలు భోజన సమయాన్ని విస్మరించి అత్యంత ఆసక్తితో విని వారి గానలహరిలో మునకలు వేశారు మైసూరు మహారాజవారు ఏర్పాటు చేసిన కవితా పరీక్షలో ప్రథమ బహుమతిని అందుకొని మహారాజా వారి దర్బారులో ఘన సత్కారం అందుకున్నారు సింధు గాన కళా సంగీత కళానిధి బిరుదములు అందుకున్నారు మైసూరులో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి చెలికాని అన్నారావు తాళ్లపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు ఆయన ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై నుండి యాభై ఏడు వరకు సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు శర్మగారిని కేంద్ర సంగీత నాటక అకాడమీ పద్దెనిమిది పది పంతొమ్మిది వందల డెబ్బైన ఫెలోషిప్ నిచ్చి సత్కరించింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ముప్పై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున గౌరవ డిలిట్ పట్టాతో గౌరవించింది మైసూరులో జరిగిన నాలుగవ సంగీత సమ్మేళనంలో గాన కళా సింధు బిరుదుతో సత్కరించారు బెంగుళూరు గాయక సమాజం సంగీత కళారత్న బిరుదుతో సత్కరించింది సంగీత సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన శర్మ గారిని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి పదకొండున తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు వయోభారంతో వారు తిరుపతికి వెళ్లలేకపోయారు కార్యనిర్వహణాధికారి పివిఆర్కే ప్రసాద్ గారు బెంగళూరు వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు శర్మ గారికి బిరుదు ప్రదానం చేసి సత్కరించారు కానీ ఆ దినం రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన రాళ్లపల్లి వారు స్వర్గస్థులైనారు